అక్రమ అరెస్టుకు నిరసనగా రుద్రంగి పోలీస్ స్టేషన్ ముందు ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. హైదరాబాద్లో ధర్నాకు వెళ్తున్న గవర్నమెంట్ ఉపాధ్యాయులను ఈరోజు రుద్రంగి పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారని ఉపాధ్యాయులు నిలదీయడంతో వారి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ధర్నా చేసుకోవడానికి హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ క్రమంలో రుద్రంగి నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలి వెళ్తున్నాం. తరలి వెళ్లే క్రమంలో రుద్రంగి పోలీస్ వాళ్ళు వచ్చి అక్రమంగా ఉపాధ్యాయులందరినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ అక్రమ నిర్బంధాలు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని అయితే ఆపలేవు. ఉద్యమం ఆపాలంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఎవరితో కూడా కాదు, ఉద్యమాల ద్వారానే సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో మాకు రావాల్సినటువంటి అన్ని అవకాశాలను తప్పకుండా మళ్ళీ ఉద్యమం ద్వారా మాత్రమే సాధించుకోగలమనే నమ్మకం మా ఉపాధ్యాయ బృందంలో ఉంది. మేము కేవలం అడిగింది ఏంటిది, కేవలం ట్రాన్స్ఫర్స్ అడిగాము, డిమాండ్ కూడా మాకు నెరవేర్చిన పరిస్థితి లేదు. అందుకే మీరు రాసిచ్చినటువంటి డిమాండ్సే మేము నెరవేర్చాలని కోరుతున్నాము. అయినప్పటికీ మొండి వైఖరితో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సీఎం రాక్షస పాలనలో ఈ పోలీసుల అక్రమ దౌర్జన్యం మమ్మల్ని అనవసరంగా ఎలాంటి కారణం లేకుండా మమ్మల్ని రుద్రంగి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం ఆగే ప్రసక్తి లేదు. ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున లేస్తుంది. కాబట్టి దయచేసి మా అక్రమ నిర్బంధాన్ని వదిలిపెట్టి మేము తప్పకుండా ఏ రాత్రి అయినా హైదరాబాద్ వెళ్ళైనా మళ్ళీ మా హక్కులను సాధించుకోవడం కోసం ధర్నాలు చేపడతాం. ఈరోజు కాకపోయినా రేపైనా తప్పకుండా ధర్నా ఉంటుంది, కానీ అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.